దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి మార్చి 12 నుండి 18 వరకు ఈ వారం భయంకర ఫలితాలు. మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా, వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగస్తుల తలపై పని యొక్క అదనపు భారం ఉండవచ్చు. దీనికోసం వారికి అదనపు సమయం మరియు కృషి అవసరం. ఈ కాలంలో ఇంట్లోని వృద్ధ సభ్యుని ఆరోగ్యం కూడా మీకు ఆందోళనకి ప్రధాన కారణమవుతుంది. అయితే ఈ సమస్యలన్నింటి మధ్య మీరు మీ ఆరోగ్యం మరియు సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మీరు దినచర్యలో మార్పు కారణంగా లేదా కాలానుగుణ అనారోగ్యం కారణంగా శారీరక నొప్పికి గురవుతారు. ఒక పాత వ్యాధి మళ్ళీ బయటపడితే మీరు ఆసుపత్రిని సందర్శించవలసి ఉంటుంది. ఇన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ వారం ద్వితీయార్థంలో ధనప్రాప్తి కలుగుతుంది. దానితో పోలిస్తే ఖర్చులు అధికంగానే ఉంటాయి. ఈ సమయంలో కుటుంబం మరియు స్నేహితుల మద్దతు లభిస్తుంది. పరీక్షా పోటీల తయారీలో నిమగ్నమై విద్యార్థులు ఆశించిన విజయాన్ని పొందడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో ఏదో ఒక విషయంలో జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఈ వారం మీరు మీ కార్యాలయ వివాదాలను పరిష్కరించుకోగలరు. మీరు మీ పిల్లల నుండి కొన్ని సంతోషకరమైన వార్తల్ని అందుకోవచ్చు. యువకులు తమ కెరీర్పై చాలా ఆశాజనకంగా ఉంటారు. మీరు కొత్త ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు గురించి ఆలోచించవచ్చు. మీరు మీ పనులను ఆత్మవిశ్వాసంతో మరియు అంకితభావంతో చేస్తారు. వారంలో మొదటి 4 రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. మీరు విదేశాల నుండి ఉద్యోగ ఆఫర్లని పొందవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామి పట్ల చాలా ఆకర్షితులవుతారు. మీరు మీ జీవితంలో ఉత్సాహంగా మరియు అనుకూలంగా ఉంటారు. ప్రతి మంగళవారం మరియు బుధవారాలు మీకు ప్రత్యేకంగా ఉంటాయి. మీ కుటుంబ సభ్యులతో మీకు వివాదాలు ఉండవచ్చు. ఉన్నత స్థాయి అధికారులకు వారం అనుకూలంగా లేదు. మీరు మీ కింది ఉద్యోగులను విశ్వసించాలి. అయితే ఈ వారం మీ వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామికి పెద్దగా వాగ్దానం చేయకండి. ప్రతికూల చర్చలకు దూరంగా ఉండండి. మీ పనిని సకాలంలో పూర్తి చేయలేక మీరు కలత చెందుతారు. మీరు మీ సహోద్యోగులతో మర్యాదగా ఉండాలి. రక్తపోటు రోగుల వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గురువారం మరియు శుక్రవారం మీ ఆరోగ్యానికి ప్రతికూలంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక బాధపడుతున్నా, వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.